हाय हेलो नमस्ते वेलकम बैक टू नेत्रास डायरीज वीडियो वच्चेसी थर्डे नाइट गोवा की वेल्तुंडगा शूट चेसानु दांडेलीलो दंडकारण्य पार्क नुंची मेमु बयटिकि वच्चे लोपु आल्मोस्ट 2 o'clock अयिंदंडी इंका लंच चेसी मेमु गोवा की स्टार्ट अव्वालनुकुन्नामु गोवा की रीच अये लोपु माकु 7:30 अयिंदंडी नाइट ఇక్కడ స్టేయింగ్ అనేసి మేము రూమ్స్ అన్నీ కూడా ఆన్లైన్లో ఆల్రెడీ బుక్ చేసుకున్నాము సో డైరెక్ట్ మేము ద క్యాబిన్ హోటల్లో స్టే చేసామండి సో ఇదే అండి మా రూము చాలా బాగుంది రూము అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది హోటల్లో మాకు స్విమ్మింగ్ పూల్ కూడా ఉన్నింది అండ్ కాంప్లిమెంట్ కింద మాకు బ్రేక్ఫాస్ట్ కూడా 4 days ఇక్కడే అన్నమాట వాళ్ళు కూడా ఇచ్చినారు కదా అండి ఏం చేస్తున్నావు అండి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి గోవాలో మేము ఫస్ట్ చూస్తున్న ప్లేస్ ఏంటంటే కోకో బీచ్ అన్నమాట ఇది మా హోటల్ నుంచి ఒక 1/2 hour పడుతుంది ఈ బీచ్లో ఏంటి స్పెషల్ అంటే డాల్ఫిన్ షో అన్నమాట అంటే డాల్ఫిన్స్ దగ్గర వరకు మనల్ని బోట్లో తీసుకొని వెళ్తారు సో కోకో బీచ్ దగ్గరికి వచ్చేసాము ఇదే అండి కోకో బీచ్ క్రౌడ్ అంటూ అంతగా ఏమీ లేదు పర్ హెడ్ వచ్చేసి ఇక్కడ 300 చార్జ్ చేస్తారు డాల్ఫిన్ షో చూడడానికి అయితే మనకు మార్నింగ్ టైంలోనే బెస్ట్ అని చెప్పారు సో అందుకనేసి గోవాలో ఫస్ట్ మేము చూస్తున్నది ఈ కోకో బీచ్ ఈ డాల్ఫిన్ షోతోనే మా గోవా ట్రిప్ స్టార్ట్ అయింది ఆడొక్కరు చూడండి ఈడొక్కరు చూడండి ఆడ కనిపిస్తే ఆడ సౌండ్లెస్ బోర్డ్ సైడ్ అంత నోడు అది కాడితే తోడుక కనిపించలా పైన పోగా ఆడు పోతానే చూడు
చిన్న ఉన్నాయి ఇంకా అవునా ఈడే వస్తాయి చూడండి ఈడే చూడండి డాల్ఫిన్స్ అయితే మాకు ఒక 4-5 times అయితే కనిపించాయండి. దగ్గరలో అయితే ఒక 2 times కనిపించాయి. చూడడానికి చాలా బాగుండింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి గోవాకి వెళ్ళినప్పుడు. సో ఫ్రెండ్స్ ఇదే అండి కోకో బీచ్లో డాల్ఫిన్ షో. మరికొన్ని మంచి వీడియోస్ నేను మ్యాక్సిమం ట్రై చేస్తానండి అప్లోడ్ చేయడానికి. గోవాలో మేము ఏ ప్లేసెస్కి అయితే వెళ్ళామో అన్ని ప్లేసెస్ కూడా నేను వీడియో షూట్ చేశాను, తప్పకుండా పోస్ట్ చేస్తాను. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.